హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గార్డెన్ మానియా విత్ మోహన్. ఈరోజు మోహన్ గారు గ్రాఫ్టింగ్ చేస్తున్నారు. గ్రాఫ్టింగ్కి టైము ఫిబ్రవరి మార్చిల్లో అని చెప్తారు. ఇప్పుడు చేస్తున్నారేంటి అని అనుకోవచ్చు. ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి రెగ్యులర్గా. 365 రోజులు మోహన్ గారు గ్రాఫ్టింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. నిన్నటి వీడియోది ఒకసారి చెప్తానండి. ఇప్పుడు మోహన్ గారు గ్రాఫ్టింగ్ చేస్తుంది ఈ పువ్వుదండి, అందుకనే తెచ్చి ఇక్కడ పెట్టాను నేను పువ్వు కర్టిక. మోహన్ గారు ఇవాళ ఒక డౌట్ అడిగారండి నన్ను, ఆ డౌట్కి మీరు ఆన్సర్ చెప్పాలి. సరే, అలాగే చెప్పండి. మదర్ ప్లాంట్ ఒక కలర్ పోస్తుంది అనుకోండి, ఆ కలర్ ప్లాంట్కి వేరే కలర్ కనుక కడితే రిజల్ట్ ఏమొస్తుంది? చూపించండి ఇప్పుడు. ఓకే, ఇది మదర్ ప్లాంట్, దీన్ని రూట్ స్టాక్ అంటాం, ఒంటి రెక్క. దీని మీద మనం అంటుకట్టేది ముద్ద, కలర్ లేదా కలర్ కానీ ఏదైనా ముద్ద ముద్ద అంటుకడతాం. అంటుకట్టేటప్పుడు ఏంటి అంటే, ఎందుకు అంటుకడతామంటే ఈ రంగు కోసం అంటుకడతాం, ఈ రంగు ప్రొడక్షన్ చేయటం కోసం అంటుకడతాం. ఈ ఏదైతే ముందు వేరు వ్యవస్థ ఉందో దానికి కొమ్మని ఫ్లాట్గా నీటిగా ఒకే కట్లు కట్ అయ్యేటట్టుగా కట్ చేసేసుకుంటాం. ఇట్లా ఈ ఒంటి రెక్కది మనకు కావాల్సింది, ఈ ప్రొడక్షన్ కావాలి ఇప్పుడు. సో ఈ చెట్టు నుంచి కొమ్మను కోసుకొచ్చుకొని ఆ కొమ్మను కత్తిరించి దీని మీద పెట్టి గ్రాఫ్టింగ్ చేస్తాం. గ్రాఫ్టింగ్ చేస్తాం కదా, గ్రాఫ్టింగ్ చేస్తే ఏమవుతుంది అంటే కింద మొదలు ఈ ఫ్లవర్, గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మ ముద్ద, పైనుంచి చిగురు వస్తే మీకు ఇవి పోస్తాయి, కింద నుంచి వచ్చిన చిగురులు ఇవి పోస్తాయి. తప్ప రంగులు మారటం, వేరే ఏదో జరగటం అనేది ఎప్పుడూ జరగదు. రంగులు మార్చాలి, మొక్క యొక్క లక్షణాలు మార్చాలి అంటే దాన్ని సంకరం చేసుకుంటాం, పూల నుంచి విత్తనాలు చేసుకుంటాం. రెండు రకాల పూల నుంచి కానీ, రెండు రకాల ఆకారాల చెట్ల నుంచి కానీ విత్తనాలు, పూల సంకరణ వలన విత్తనాలు కొత్తవి తయారు చేసుకుంటే దాని వలననే కొత్త రంగులు వస్తాయి, కొత్త ఆకారాలు వస్తాయి. తప్ప గ్రాఫ్టింగ్ వల్ల రావు. గ్రాఫ్టింగ్ ఎప్పుడు కూడా మొదలు రంగు మొదలకే వచ్చిన కొమ్మలు ఖచ్చితంగా ఏ పోస్తాయి, అంటుకట్టిన కొమ్మ నుంచి ఏ చెట్టు నుంచి అయితే ఏ రంగు అయితే మనం కొమ్మ తీసుకొచ్చి కడతామో ఆ కొమ్మ నుంచి వచ్చిన చిగురులు ఆ రంగులే పోస్తాయి. రంగు మార్పు కానీ చెట్టు యొక్క క్యారెక్టర్స్ మార్చడం కానీ ఉండదు. గ్రాఫ్టింగ్ ఎందుకు చేస్తామంటే ఒకేలాంటి ఎక్కువ మొక్కలు ప్లస్ అంటుకట్టడం వలన ఎక్కువ పూలు పోస్తాయి, ఏ మొక్కలైనా ఎక్కువ పళ్ళు ఇస్తాయి. అందుకని మీకు పళ్ళ చెట్లు కానీ పూల చెట్లు కానీ గ్రాఫ్టింగ్ చేసేది. వేరే కొత్త జాతి ఏది రావాలి అంటే గ్రాఫ్టింగ్ కాదండి, దాన్ని పాలినేషన్ అంటాం, సంకరణ చేసుకుంటాం, అది వేరే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యువర్ వెల్కమ్. అర్థమైందండి. ఒకళ్ళు కామెంట్స్లో అడిగారు, నేను తప్పని అనట్లేదండి, అడగటం మంచిదే, అడగటం వల్ల నేను కూడా ఒక వీడియో చేస్తాను. మదర్ ప్లాంటు తెల్ల పూలు పోస్తే, పింక్ పూలతో గ్రాఫ్టింగ్, పూల మొక్కతో గ్రాఫ్టింగ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది అని అడిగారు. ఏది ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంది కదండి, ఈ కింద గనక కొమ్మలు వస్తే, ఇప్పుడు ఈ పార్ట్ వరకు గనక కొమ్మ గనక వస్తే దానికి వైట్ పోస్తుందండి, తెలుపు. ఇప్పుడు ఈ కలర్ పోస్తుందండి, ఇది ఇదే పువ్వు పోస్తుంది సేమ్.
అదే పైన కనుక ఇప్పుడు మురళీ మోహన్ గారు చేస్తున్న ఆ చూపిస్తున్న ఆ చిన్న మొక్కకి మొక్కకి కొమ్మలు వస్తాయి కదండి అప్పుడు దానికి గనక పూలు పూస్తే ఈ పూలు పూస్తాయి గ్రాఫ్టింగ్ టేప్ అమెజాన్ లో ఉందండి గ్రాఫ్టింగ్ టేప్ అంటారు దాన్ని ఇప్పుడు వీటికి వాటరింగ్ ఎప్పుడు ఇస్తారండి మీరు మళ్ళ చిగురేసినం మొదలు పెట్టినాక అంటే ఒక వారం రోజుల్లో చిగురు వస్తుందా 10 రోజులు అనుకోండి 10 రోజులు 10 రోజుల వరకు వాటర్ ఉండదాండి మొక్కకి ఉండదండి షేడ్ లో పెడతారా ఎండలో పెడతారా షేడెడ్ లోనే ఉండాలి మేము చెప్పే సీజన్ మీరు షేడెడ్ లో పెట్టినా ఆ టైం లో మీకు గ్రాఫ్టింగ్ అవుతుంది మార్చ్ లో पालियोस फेसिलिटी उबी आ क्लैमेट संवस पड़वना उबी संवस पड़वना ग्राफ्टिंग मुरली गार मिम्मेल्ल मार्चमन पला नल्लोनी मल्ल अड़ता है अद इबंधी अंक चुप्तना पालियोस टेक्नजी एंकोचिंदे मन की ए सीजन आईना अन्नी सीजन पनी चुस्कसम क्लैमेट कंट्रोल कोसम पालियोस को एसी उ अट्ला क्लैमेट कंट्रोल मन पैन आक पालियोस ग्रीन हाउस वचनाएं ले ग्राफ्टिंग अंत कोई मोकल के कोई कोई सीजन ग्राफ्टिंग एक्सेप्ट अड़ी मार्च बहुत मार्च सक्सेस रेट दिन पालियोस निर्मित अवसर उ प्रोफेशनल तपदी संवि पालियोस अवसर అది రెండు మూడు సార్లు ఎందుకు కట్ చేస్తున్నారు ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు కొంచెం వంకర క్రాసిపోతే ఇప్పుడు మూడు సార్లు సరవుతుందండి ఒకసారి మొదటిసారి కూడా కట్ చేస్తాం అదేం లేదు ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి నీళ్లు పోయలేదు ఈ కుండీలో వాడనే ఉండనే అదేం లేదు ఒక రోజు ముందు వాటరింగ్ ఆఫ్ చేస్తాం ఓకే కవర్ లో ఉన్నాయి మధ్యన కుండీలో పెట్టి అమ్ముతున్నాం కాబట్టి ఈ కుండీలోకి రీప్లేస్ చేసేసిన తర్వాత గ్రాఫ్టింగ్ చేస్తాం నా పని తగ్గించుకుంటాను కండి అంత మించి चिगर वाक मैं रिपोर्टिंग इबंध पड़ती है मोकान दाखिल मुदे रिपोर्टिंग से ग्राफ्टिंग से तरवा मार्चा अवसर लेकिन वन वीक वाटर वा कदा दाने वाले रिपोर्टिंग जगह यदा रूट डैमेज अभी क्यूर चुस्कने अवकाश उलोचन सारी ఒక్కొక్క దాని తుడుస్తున్నారు ఒక్కొక్క దాని తుడవట్లేదు ఏంటి ఏంటి అంటే కొంచెం కట్ చేసినప్పుడు ఆ లిక్విడ్ గనుక ఎక్కువ వస్తుంది అనుకుంటే మాత్రం నేను తుడిచేసి అంటగడతానండి ఎందుకంటే పాలిథిన్ కవర్ చేసి ఇట్లా క్లోజ్ చేస్తాం కదా లోపల హ్యూమిడిటీ చాలా ఎక్కువైపోయి ఆ లిక్విడ్ వలన రాట్ అయిపోతుంది కొమ్ముకుళ్ళు వచ్చేస్తాయి ఇరుగుళ్ళిపోతుంది అందుకని కొంచెం ముందు ఒకసారి ఫస్ట్ టైం వచ్చిన కొంచెం టిష్యూ పేపర్ పెట్టి తీసేస్తే మీకు అంత ఇబ్బంది ఉండదండి